హలో అండి, వెల్కమ్ టు కృష్ణకార్తి వ్లాగ్స్. సో ఈరోజు అయితే మండే మార్నింగ్. మా బాల్కనీలో చిన్న మల్లెపూ పూసింది, చూడండి ఎంత క్యూట్గా ఉందో. నేనైతే రోజు ఒక రెసిపీ ఇలా రాసుకుంటాను డైరీలో. దానివల్ల ఏంటంటే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసినట్టు ఉంటుంది, ఎప్పుడూ ఒకే రెసిపీ కాకుండా. ఇప్పుడు కూడా నేను దోశలోకి ఒక డిఫరెంట్గా కొంచెం ట్రై చేద్దామని చెప్పి చట్నీ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ తీసుకుని అందులో ఆయిల్స్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం గార్లిక్, ఒక 4-5 గార్లిక్ వేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ యాడ్ చేయాలి. టమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట, అంటే మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ముందుగానే హాట్ వాటర్లో ఎండుమిర్చి ఒక 5-6 జీడిపప్పుల్ని నానబెట్టుకుని పెట్టుకున్నాను. జీడిపప్పు వల్ల మంచి రిచ్ టెక్స్చర్ వస్తుంది, చట్నీకి టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసేసి మగ్గనిచ్చాను. దీన్నంతా కూడా కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం షుగర్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుంది చట్నీ దోశలకి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇక్కడ కారం దోశల్లాగా వేసేసుకుంటున్నాను, అంటే దోశకే ఈ మనం ప్రిపేర్ చేసిన చట్నీ అంతా కూడా అప్లై చేసేస్తాను. అలా తినటం వల్ల ఏంటంటే దోశకి ఆ పిండి లోపలికి అంతా కూడా చట్నీ వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేసేది ఇది క్యాస్ట్ ఐరన్ తవా, ఉక్కు పెనం అంటారు కదా అది. దీని మీద దోశలు చాలా టేస్టీగా వస్తాయి. మామూలు నాన్ స్టిక్ ప్యాన్ మీద మనకి బాగా వస్తాయి దోశలు, కానీ టేస్ట్ అనేది దీని మీద చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి మనకి పెనం అలవాటు పడితే దీని మీద దోశలు వేయడం కూడా ఈజీ, ఆయిల్ లేకపోయినా కూడా మనకి నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. సో తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని అయితే పార్సల్స్ వచ్చాయి, ఏంటాను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్లవర్ సీడ్స్ ఆర్డర్ పెట్టానండి, ఒక 40 వెరైటీస్ అనుకుంటా. ఇందులో ఏవి వస్తాయో ఏవి రావో తెలియదు, కానీ మాకు ఇక్కడ బెంగళూరు వెదర్ చాలా కూల్గా అయిపోయింది. సో అందుకని ఫ్లవర్స్ కొన్ని పెడదాం అనుకుంటున్నాం. దానికోసం ఫ్లిప్కార్ట్లో పెట్టాను, అన్నీ కలిపి 100 రూపీస్ అనుకుంటా. 40 వెరైటీస్ ఇచ్చారు, కానీ ఇందులో ఎంత మటుకు జర్మినేట్ అవుతాయో చూడాలి. నేను మెయిన్గా అయితే కొన్ని ఫ్లవర్స్ కోసం పెట్టాను, అవి మాత్రం వచ్చినా సరిపోతుంది. అన్ని 40 వెరైటీస్ వేయాలన్న అంత స్పేస్ ఉండాలి కదా. ఫ్లిప్కార్ట్ వాళ్ళది షాప్సీ యాప్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. దాంట్లో అప్పుడప్పుడు కొన్ని ఆఫర్స్ ఇస్తుంటారన్నమాట, ఓన్లీ ఫర్ టుడే అని. సో అందులో నేను ఈ వుడెన్ స్పాచులాస్ ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ సెట్ కలిపి నాకు 70 రూపీస్కి వచ్చింది అనుకుంటా, డిస్కౌంట్ వచ్చి. సో అదొకటి ఆర్డర్ చేశాను, బాగా అనిపించింది, మంచి డీలు. లేదంటే అది ఒక్కొక్కటి ఈచ్ 30-40 రూపీస్ అలా అమ్ముతారు రీటైల్గా. సో నా దగ్గర పాలరాతిది చపాతి రుద్దేది ఉంది, దానికోసం అది కూడా ఆర్డర్ చేశాను, చపాతీ కర్ర. లంచ్ అయితే మా అమ్మ ప్రిపేర్ చేసేసింది, సాంబార్ అంట, ముల్లంగి సాంబారు. సో మల్లెపూ వచ్చిందని చెప్పాను కదా, అది భద్రంగా మా అమ్మకు ఒక గిన్నెలో నీళ్ళు వేసి పెట్టింది మా పాప వచ్చాక పెడదామని చెప్పి. సో సోఫాకి అయితే నేను సోఫా కవర్స్ స్టిచ్ చేయాలండి, సోఫాస్ పాడైపోతున్నాయి. సో దానికోసం ఇదే ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఒకటి ఉంది నా దగ్గర, దీంతో కుషన్స్, దీంతో సోఫా కవర్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. కుదరడమే లేదు ఈ పనులతో, ఎప్పుడు స్టిచ్ చేస్తానో ఏంటో. అండ్ ఈ కర్టన్స్ కూడా మార్చేయాలి, బెంగళూరులో చాలా చలిగా ఉంటుంది నైట్ టైమ్స్. ఈ ట్రాన్స్పరెంట్ నెట్ కర్టన్ వల్ల చాలా ఎక్కువ వచ్చేస్తుంది రూమ్లోకి. సో గోడలకి మ్యాచింగ్గా ఉంటుందని ఈ ఫ్యాబ్రిక్ ఒకటి తీసాను, నా దగ్గరే ఉంది. సో వీటితో 2 విండో కర్టన్స్ అవుతాయి, దీన్ని స్టిచ్ చేసి వేసేయాలి. ఈరోజు అయితే ఈ పని చేసేయాలి ఈ రూమ్లోకి. అండ్ ఈవినింగ్ మా పిల్లలు వచ్చేసరికి ఆకలి ఆకలి అంటారు కాబట్టి మ్యాంగో అయితే కట్ చేసి పెడుతున్నాను.
ఈ సీజన్లో మ్యాంగో లేకుండా డే అయితే గడవదు. ఇంకా మళ్ళీ వర్షాలు పడితే అస్సలు తినలేం కదా, పురుగులు వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ బేనిషా అయితే అస్సలు దొరకడం కూడా లేదు. ముందు 60-80 రూపీస్కి అలా దొరికేటివి, ఇప్పుడు 100-120 చేసేసారు. సీజన్ అయిపోవచ్చింది కదా, కానీ పర్వాలేదు. ఆ రేట్కైనా కూడా పండు అయితే బాగానే స్వీట్గా గట్టిగా ఉంటున్నాయి. సో మా పాప వచ్చేసింది, తనకి మల్లెపూ పెడుతున్నాను. చెట్టుకు వచ్చింది మన చెట్టుకి. సో ఈవినింగ్ స్నాక్ కోసం నేను బ్రెడ్తో ఒక స్నాక్ చేయబోతున్నాను. దానికోసం నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ అవన్నీ కట్టర్లో సన్నగా తరుక్కున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో మూంగ్ దాల్ నానబెట్టింది, కొంచెం అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఇవన్నీ పేస్ట్ చేసుకుంటాను. సాల్ట్ కూడా వేసేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి ఇవంతా కూడా తీసేసుకున్నాను. దాంట్లోకి ఉప్పు, కారం, కొంచెం జీరా ఆల్రెడీ వేసాం కాబట్టి ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, కొంచెం చాట్ మసాలా, అన్నీ వేసి మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇలా బ్రెడ్కి అప్లై చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకి చాలా హెల్దీ. మూంగ్ దాల్ మనం ఆల్రెడీ నానబెట్టాము, 3-4 hours నానబెట్టి పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్లో ఇలా నువ్వులు చల్లేయాలి దాని మీద. నువ్వులు ఇలా మొత్తంగా చల్లేసి ఒక్కసారి ప్రెస్ చేసేస్తే వాటి కతుక్కుపోతాయి. సో ఇలా రెడీ అయిన దాన్ని తవా హీట్ చేసుకుని కొంచెం నెయ్యి రాసుకున్నాను. నేను నెయ్యి రాసుకుని కాలుస్తున్నాను అటు ఇటు, మంచిగా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు కాల్చుకోవాలి. సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. లంచ్ బాక్స్లో కూడా యాక్చువల్లీ బాగుంటుంది, కానీ నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు మా పిల్లలు ఇది తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు. ట్యూషన్ అయితే మా చెల్లి దగ్గర చేర్పించామన్నమాట. సో ముందు ట్యూషన్ టీచర్ అంతా సరిగ్గా చెప్పలేదు వీళ్ళకి. సో ఎందుకని మా చెల్లినే రిక్వెస్ట్ చేశాను, నువ్వే చెప్పవే, నీ మాట అయితే బాగా వింటారు, కొంచెం భయపడకుండా డౌట్స్ ఉంటే అడుగుతారు అని. సో తను కూడా ఓకే అనింది. ఇంకా రోజు అక్కడికి వెళ్తారనమాట చెల్లి వాళ్ళ ఇంటికి. ఈ స్నాక్ రెసిపీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. సో పిల్లలకైతే స్నాక్స్ చేసేసాను, అంటే పెద్దవాళ్ళకు కూడా చేసేసానులేండి. ఒక్కొక్కటి తింటే చాలు, చాలా ఫుల్ అంటే కడుపు ఫిల్ అయిపోతుందన్నమాట. ఈవినింగ్ టీ లేకపోతే అదో వెల్త్ లాగా ఉంటుంది, ఖచ్చితంగా అల్లం టీ తాగాల్సిందే. సో ఈవినింగ్ టీ తాగిన తర్వాత మా పిల్లల్ని అక్కడ అమ్మ తీసుకెళ్ళిపోతుంది, నేను కొంతసేపు అయినాక వెళ్తాను. వెళ్ళి వాళ్ళని తీసుకొని 8 o'clock ఇంటికి వచ్చేస్తామన్నమాట. నెక్స్ట్ డేకి లంచ్ ప్రిపరేషన్స్ ఉంటాయిగా, అవి నేను కొంచెం ముందుగానే అరేంజ్ చేసుకుంటున్నా. ఇలా వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా పిల్లలకి. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తుంది.